ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది ఈ రోజుల్లో కొద్దిగా పబ్లిక్ కొద్దిగా బాగా బాగుంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినా చిన్న చిన్న పనులు చేస్తున్నారు, ఎవరిలా ఆదుకుంటున్నారు. అది ఎందుకంటే పోయినసారికి నాలుగున్నర సంవత్సరాల్లో చేసినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ ఇల్లు కానీ బాత్రూమ్స్ అన్నీ టాయిలెట్స్ మొత్తం కంపల్సరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని ఒక తెలివి బాగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. అన్ని పనులు పూర్తి అవుతాయి, సగం పనులు పెండింగ్ లో ఉండే కదండి. ఇప్పుడు మళ్ళీ సగం పనులు తత్మ పూర్తి అవుతాయి. ఎందుకంటే బాగా చెప్తున్నారు కదా, అది దానివల్ల. ఇప్పుడు ఉన్నది వాటిలో వాళ్ళే కదా చేస్తుంది. ఏదైనా ఆయన చేసే మంచి పనులు అలా ఉంటాయి స్వామి, మంచి పనులు చేస్తేనే వచ్చేది. ఆయన తెలంగాణ కేసీఆర్ వచ్చాడు, ఆంధ్రా రేపు నెక్స్ట్ వచ్చేది సీఎం చంద్రబాబు నాయుడు. మాకు మంచి చేస్తున్నది ఇప్పుడు మాకు ఇతనే మా చంద్రబాబు నాయుడే. అవన్నీ నేను చెప్పలేను, నాకు మాత్రం ఎంత మంచి చేశాడు. ఇప్పుడు మన కొత్తగా రాష్ట్రం కాబట్టి దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి కదా, కాబట్టి ఆయనే ఉంటే బాగుంటుంది. కొత్తగా వచ్చిన ఆయన మళ్ళీ కొత్తగా ఎత్తుకుంటాడు ఆయన. అంటే లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. అంటే పంచవర్ష పరవానాలతో ఈయన పెడుతున్నాడు అండి. ఇది ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య కానీ ఏంది పెన్షన్ కానీ మరి బీసీలకి నాయుడు సమాజ వర్గానికి ఎడ్యుకేషన్కి 10 లక్షలు లోను ఇవన్నీ ఇస్తున్నాడు. ఇంకా ఈ బాగొట్టుకొని ఇంకా ఇచ్చేది చూద్దామనుకుంటారా, లేకపోతే ఇది దీంతో సంతృప్తి చెందుతారనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఎక్కువ 100% చంద్రబాబు నాయుడు రావాలని జనాలు కూడా కోరుకుంటున్నారు. నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడు కాబట్టి ఆయన కోరుకుంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, పనులు వసతులు బాగానే జరుగుతున్నాయి, బాగానే చూస్తున్నారు. బాగా చేస్తున్నాడు కాబట్టి బాగానే చేశారు మరి ఆయన. ఆయన అయితే చూసాం, మిగతా వాళ్ళని చూడలేదు ఇంతవరకు. మరి జగన్ ఎలా చేస్తాడో చూడాలి. ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి సీఎం ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మా అభిప్రాయం మొత్తం రోడ్లు వేయటం కానీ అన్నా క్యాంటీన్ పెడతాం కానీ ఏదైనా చేయటం కానీ మంచి పనులు పింఛన్లు కానీ ఏదైనా కూడా పర్లేదు, బాగానే చేశాడు. మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.